హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటగా చూసినట్లయితే త్వరలో పోలీస్ ఉద్యోగాలు అంటూ మనకు ప్రముఖ హెడ్లైన్స్తో ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది ఖాళీల భర్తీకి కసరత్తు ఈ ఏడాదే నోటిఫికేషన్ సీఎం సూత్రప్రాయ అంగీకారం నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది సీఎం సూత్రప్రాయ అంగీకారంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది గత కొద్ది రోజులుగా ఇదే విషయంపై పోలీస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది ఉన్నతాధికారులు ఇందుకోసం పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు వినికిడి పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి గత రెండేళ్లుగా ఆసక్తి కలిగినటువంటి నిరుద్యోగ యువత నిరీక్షిస్తోంది అలాగే ఈ ఏడాది ఆరంభంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎంతోమంది అభ్యర్థులు ఎదురుచూశారు మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలో భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదే మాటతో నోటిఫికేషన్ జారీ చేసింది దీనితో పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్కు సంబంధించి తెలంగాణలో దాదాపు నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు చివరి దశకు చేరుకుంది కాగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ శాఖను నియామకాల ప్రకటన చేయగానే ఏపీలో కూడా ఇక్కడి నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెబుతుందనే ఆశతో గత కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్నారు అయితే ఈ క్రమంలో తాజాగా ఇరవై ఆరు వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వెలువడిందనే సమాచారంతో నిరుద్యోగుల ఆశలు చిగురించినట్లయింది పైగా ఈ ఏడాది ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత తాజా ప్రకటన మరింత ఆశలు రేకెత్తిస్తున్నాయి అయితే ఇందుకోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది త్వరలో నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది పోలీస్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన గత సమీక్ష సమావేశంలో పోలీస్ శాఖలో ఖాళీలు రాష్ట్ర అవసరాలు కొత్త జిల్లాల తర్వాత అవసరమైనటువంటి అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు ఈ మేరకు పూర్తి నివేదిక ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ ఖాళీలకు సంబంధించి ఇప్పటికే భర్తీ చేయవలసినటువంటి పోస్టులు రాష్ట్ర అవసరాల దృష్ట్యా అదనపు పోస్టులు మొత్తం కలిపి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్న దానిపై సమాచారం సేకరించారు రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది ఈ మేరకు దశలవారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు తొలి దశలో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలకు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేసే ఉన్నాయి మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకారంతో త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు అవకాశం అనేది ఉంది పైగా పైగా సత్యసాయి జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి హోంమంత్రి పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ విషయమై మీడియా వద్ద ప్రస్తావనకు రాగా త్వరలోనే ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ రానున్నట్లు ప్రకటించారు అంటూ కూడా ఇక్కడైతే తెలపడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనకు పెరిగిన ఉద్యోగాల సంఖ్య అంటుకులు ఇచ్చారు గత ఏడాది జూన్లో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి పదివేల పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల ఐదు వందల చొప్పున నాలుగేళ్ల పాటు పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి సీఎం గతంలో హామీ ఇవ్వడం జరిగింది అయితే పోలీస్ శాఖలోని వీక్లీ ఆఫ్ సమస్యతో భర్తీ చేయవలసిన ఉద్యోగాల సంఖ్య పెరిగింది జగన్ సర్కార్ వచ్చాక పోలీస్ పోలీసులకు వారాంతపు సెలవు విధానం తీసుకువచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మూడు నాలుగు నెలలు మాత్రమే కొంతవరకు అమలు చేయగలిగారు అప్పటికే సిబ్బంది కొరత వివిధ కారణాలతో వీక్లీ ఆఫ్ వెనక్కు వెళ్ళింది వీక్లీ ఆఫ్ అమలు చేయాలన్నా సిబ్బంది కొరతను అధిగమించాలన్నా ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల్లో సిబ్బంది నియామకం జరగాలన్నా అదనంగా మరో పదివేలకు పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంటుంది తాజాగా ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో నోటిఫికేషన్ వెలువడితే కానిస్టేబుల్ పోస్టులే దాదాపు పదిహేను పదిహేను వేల వరకు ఉండవచ్చని ఎస్ఐ తదితర పోస్టులు మిగతా ఉండవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఏడాది చివరిలోగా నోటిఫికేషన్ అయితే వెలువడుతుందనే ఆశాభావం వారిలో నెలకొంది అంటూ కూడా ఇక్కడైతే ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ సజావుగా గ్రూప్ ఫోర్ పరీక్ష ఎన్టీఆర్ జిల్లాలో నలభై తొమ్మిది నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కృష్ణాలో యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం హాజరు కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ల పరిశీలన ఏర్పాట్లపై సంతృప్తి అంటూ కూడా మనకైతే ఈ ఆర్టికల్ ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి జిల్లాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నలభై ఒక్క కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆయా కేంద్రాల్లో మొత్తం పద్దెనిమిది వేల నూట తొంభై ఐదు మంది అభ్యర్థులను కేటాయించింది పరీక్షకు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది హాజరు అయినట్లు అధికారులు తెలిపారు హాజరైన అభ్యర్థుల శాతం నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడుగా ఉందని వారు పేర్కొన్నారు నగరంలోని దాదాపు అన్ని ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధికారులు పరీక్షా కేంద్రాలను కేటాయించారు ఆయా కేంద్రాల్లోకి ఉదయం పది గంటలకు అభ్యర్థులను అనుమతించారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పరీక్ష కొనసాగింది అయితే పరీక్షకు సంబంధించి నలభై ఒక్క మంది చీఫ్ సూపర్ సూపర్వైజర్లు నలభై ఒక్క మంది అసిస్టెంట్ సూపర్వ సూపర్వైజర్లతో పాటు రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించారు అంటూ ఇచ్చారు అయితే ఇక్కడ మనకి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంతో పాటు జిల్లాలోని పది మండల కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం ముప్పై నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లాల్లో పదకొండు వేల ఏడు వందల యాభై మంది పరీక్షకు నమోదు చేసుకోగా ఆరు వేల నలభై రెండు మంది హాజరయ్యారు జిల్లాల్లో యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం హాజరు నమోదైనట్లు జిల్లా పరీక్షల పర్యవేక్షణ అధికారి హారిక రాణి గారు తెలిపారు అంటూ ఇక్కడైతే ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా పబ్లిష్ అయితే అయింది ప్రశాంతంగా ఏపీఎస్సి పరీక్ష అంటూ సో నెక్స్ట్ అప్డేట్ సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి కొత్త పేస్కేల్ వేతనాలు అంటూ ఇచ్చారు తొలిసారి పెరిగిన నూతన వేతనాలు అందుకోనున్న ఉద్యోగులు నాలుగు నెలల్లోనే ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక జీవో తెచ్చి కొత్త పిఆర్సి ప్రకారం పెరిగిన వేతనాలు అమలు దుష్ప్రచారం చేసిన విమర్శలకు చెంపపెట్టు లాంటిదన్న ఉద్యోగ సంఘాలు అంటూ ఇక్కడైతే మనకైతే ఇచ్చారు ఇది సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తొలిసారి పేస్కేల్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన వేతనాలు అందుకోనున్నారు కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్టులో పాస్ అయిన ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రభుత్వం జూలై ఒకటవ తేదీన ఒకటవ తేదీ నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన విషయం తెలిసింది అయితే వారంతా జూలై నెలకు సంబంధించిన వేతనాలను ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అందుకోబోతున్నారు అంటూ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం తడబడిన విలీనం మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు అంటూ మనకిచ్చారు వరండాలు చెట్ల కింద తరగతి గదిలో కుక్కీ పాఠాల బోధన ఇప్పుడు తాపీగా ముప్పై ఒక్క వేల గదుల నిర్మాణానికి పనులు అంటూ ఇక్కడైతే ఇచ్చారు ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు తరగతులను కిలోమీటర్ దూరంలోని ఉన్నత పాఠశాలలకు తరలించి అక్కడ సబ్జెక్ట్ ఉపాధ్యాయులతోనే బోధిస్తాం సదుపాయాలున్న చోటే తరగతులను విలీనం చేస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు మ్యాపింగ్ చేసిన ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాల్సిందే జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామంటూ క్షేత్రస్థాయిలో డిఈఓ ఎంఈఓలు ఈ విధంగా అయితే తెలిపారు అయితే పాఠశాలల విలీనం పలుచోట్ల విద్యార్థులను కష్టాల పాలు చేస్తోంది అదనంగా గదులు లేకపోయినా మూడు నాలుగు ఐదు తరగతులను తరలించడంతో చెట్ల కింద వరండా రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించవలసి వస్తుంది కొన్ని చోట్ల గదులు కిక్కిరిసిపోతున్నాయి సరిపడా సౌకర్యాలు లేక కొందరిని బెంచీలపై మరికొందరిని నేలపై కూర్చోబెడుతున్నారు నాడు నేడు మొదటి విడతలో అదనపు తరగతి గదులు నిర్మించలేదు చాలా వరకు ఉన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకే వసతులు సరిపోతాయి ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల పిల్లలు వస్తుండడంతో గదుల సమస్య ఏర్పడుతోంది అంటూ ఇక్కడైతే ఇచ్చారు విద్యార్థులు తక్కువగా ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలుపుతున్నారు ఉన్నతాధికారుల ఒత్తిడితో క్షేత్రస్థాయి సదుపాయాలను విస్మరిస్తున్నారు వాగులు వంకలు చెరువులు ప్రధాన రహదారులను దాటి వెళ్లాల్సి వస్తున్నా పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులు గట్టిగా వ్యతిరేకిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఇక్కడైతే ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో నాలుగు వేల నూట ఎనిమిది ఉన్నత పాఠశాలల్లో ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై తరగతి గదులు నిర్మించేందుకు ప్రభుత్వ పాలన అనుమతులు ఇచ్చింది ఇవి కాకుండా ఒక వెయ్యి నూట ఎనభై ఆరు ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మూడు వేల మూడు వందల గదులు అవసరమని పేర్కొంది అంటూ కూడా ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలపడం అయితే జరిగింది అయితే మూడు నాలుగు ఐదు తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయులతో బోధిస్తామంటు బోధిస్తామంటున్నా ప్రస్తుతం చాలా చోట్ల మిగులు ఏర్పడిన ఎస్జీటీలనే సర్దుబాటు చేస్తున్నారు వీరితోనే పాఠాలు చెప్పిస్తున్నారు సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పన్నెండు నుంచి పదహారేళ్ల మధ్య పిల్లలకు బోధించేందుకు శిక్షణ పొంది ఉంటారు వీరు పదేళ్లలోపు పిల్లలకు బోధించాలంటే వారి మనస్తత్వం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బీఈడి చేసిన వారు ప్రాథమిక తరగతులకు బోధించేందుకు బ్రిడ్జ్ కోర్సు లాంటివి పూర్తి చేయాలి చాలామందికి ఈ అర్హత లేదు అంటూ కూడా ఇక్కడైతే తెలిపారు సో ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో